నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరంగా లేదు అనే మాట అసలు మామూలు సంచలనం సృష్టించలేదు. ఏ ఛానల్ చూసినా అదే చర్చ. మీ చిన్న వాయిస్ క్లిప్కి ఇంత ఇంత ఇది అవుతుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? నేను ఊహించలేదు ఈ పర్టికులర్ డైలాగ్. కరెక్ట్ సార్. అండ్ నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే ఈ డైలాగు ఇంత రిపుల్స్ని క్రియేట్ చేస్తుందని మాత్రం నేను ఊహించలేదు. ఇట్ ఈస్ గుడ్ వన్ వే. యా యా. సో గాడ్ ఫాదర్ అనే సినిమా విషయానికి వచ్చేస్తే సార్, ఇది ఒక మలయాళం మూవీ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఎలాంటి హీరోయిన్ లేకుండా పాటలు లేకుండా ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? రైట్. అంటే ఆల్ దీస్ ఇయర్స్ నేను ఏ సినిమా చేసినా హీరోయిన్ లేకుండా కానీ సాంగ్స్ లేకుండా కానీ దాదాపుగా లేవు. అండ్ దాని మూలంగా ఒక కొత్తదనం ఇవ్వాలి అని ఎప్పటికప్పుడు ప్రయత్నించే నాకు అట్ దిస్ జంక్చర్ ఇంత సీనియారిటీ ఇంత ఇమేజ్ ఉన్న తర్వాత వైవిధ్యానికి నేను ఎందుకు తావివ్వకూడదన్న ఆలోచన ఉన్న నాకు ఈ మోహన్లాల్ది ఈ లూసిఫర్ సినిమా తారసపడినప్పుడు ఇది నాకు కొత్త యాంగిల్ని నన్ను నేను ఆవిష్కరించినట్లుగా ఉంటుంది, ఎందుకు చేయకూడదనే భావం రావటం నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ మాట చెప్పినప్పుడు అందరూ చాలా ఎంకరేజింగ్ అన్నారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే హీరోయిన్ లేదంటే కానీ సాంగ్స్ లేవంటే అన్న కానీ అసలు అలాంటి ఆలోచన అలాంటి ప్రసక్తే రాకుండా అంత టైట్గా గ్రిప్పింగ్గా ఈ పొలిటికల్ డ్రామా కానివ్వండి, దాంతోపాటు ప్యారలల్గా నడిచే ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, ఈ ఎమోషన్స్ డెఫినెట్గా ఇదిని సీన్ తర్వాత సీన్ సీన్ తర్వాత సీన్ అట్లాగా ఎస్కలేట్ అవుతూ వెళ్తుంది కానీ ఎక్కడ ఆగి ఏంటిది అనే ఫీలింగ్ రాదు. ఆ గట్ ఫీలింగ్ తోటి ఇది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా ఊహ నా అంచనా తప్పు కాదు అన్నది నిన్న మొన్న పూర్తి స్థాయిలో రషెస్ చూసిన తర్వాత ఎస్ ఐఎమ్ రైట్ అనే ఫీలింగ్ కలిగింది. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. అండ్ బాస్ మూవీస్ ఎలాంటి ఏ జానర్ అయినా సరే చూడడానికి విపరీతమైన అభిమానులు ఉన్నారనే విషయం మీకు తెలిసిందే. అండ్ చిన్న టీజర్ రిలీజ్ అయింది, ఆ టీజర్లో బాస్ లుక్ చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ చిరంజీవి గారిని మనము సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో చూస్తున్నాము. సార్ ఎలాంటి లుక్ అయినా సరే యూ నేల్ ఇట్. మరి ఈ లుక్ వెనుక అసలు ఎంత హోంవర్క్ జరిగింది? ఎలా అసలు ఈ క్యారెక్టర్ పరంగా నేను చూసుకుంటే ఇది ఒక వెల్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. కరెక్ట్. అండ్ సంపూర్ణ నాయకత్వం ఉన్నవాడు, జీవితాన్ని కాచి వడపోసేటువంటి వ్యక్తిత్వం. సో అలాంటి సంపూర్ణత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే నడి వయసు దాటిన తర్వాతే వస్తుంది. సో అలాంటి జీవితాన్ని కాచి వడపోసిన వాడికి ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అండ్ చిన్న స్ట్రీక్స్ ఆఫ్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఇవన్నీ ఉండటం అనేది ఒక నిండుతనాన్ని కలగజేస్తున్న భావం నాకు వచ్చినప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ కెమెరామెన్ వాళ్ళందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. సో ఆ విధంగా ఈ గడపు వేసుకోవాలనిపించింది. నేను ఫస్ట్ టైం వేయటం పాత్ర గాడ్ ఫాదర్ అనే సినిమా సీరియస్ అయినప్పటికీ పాత్ర సీరియస్ అయినప్పటికీ మాలాంటి అమ్మాయిలు ఎవరైతే అభిమానులు ఉంటారో ఈ లుక్లో మీరు చాలా హాట్గా ఉన్నారు. అండ్ అసలు తట్టుకోలేకపోతున్నాము. బట్ దూకుతా ఉన్నా వద్దు వద్దు 10,000 అడుగులు ఎత్తులో ఉన్నాం.